తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో గ్రీన్ క్లబ్ సభ్యులు అనకాపల్లిలో సుమారు 2000కు పైగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక మొక్కను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణం సమతుల్యత చెంది సకాలంలో వర్షాలు కురవడం వల్ల దేశ రైతాంగం బాగుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి కొనతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ, మనిషి స్వార్థం కోసం పర్యావరణంతో పాటు నదీ జలాలను కలుషితం చేస్తున్నారని, తద్వారా మానవాళికి పెనుముప్పు సంభవిస్తుందని, అనంతరం మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. దీనిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లబ్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా అతి ప్రమాదకరమైన కలుషితమైన రసాయనాలు నీటిలో చేరి జలచరాలు, నీటిలో జీవించే జీవరాశులు కాలక్రమేణా అంతరించిపోయే ప్రమాదం ఉందని, ఇకనైనా అందరూ మేలుకొని మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 2000 గణపతి మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సహాయ సహకారాలు అందిస్తున్న పురప్రజలకు, అలాగే ప్రకృతి ప్రేమికులకు, అలాగే విలేకరుల సోదరులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఈరోజు ఏఎంఎల్ కాలేజీ ఎన్సీసీ క్యాడర్కి అందరికీ కూడా మా గ్రీన్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్ఫూర్తి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని, అలాగే ఇక ముందు ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని మా గ్రీన్ క్లబ్ తరఫున అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రీన్ క్లబ్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ప్రతీ నెల ఒక ఆదివారం నాడు గ్రీన్ క్లబ్ సభ్యులందరం కలిసి పర్యావరణ పరిరక్షణ జాగృతి కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా కొన్ని నెలలు ఇంకుడుగుంతలు, కొన్ని నెలలు జిఎంసీ పరిధిలో గల బిరడాలైన పొలాయిలకు బిరడాలు బిగించడం, అదేవిధంగా చెట్లు నాటడం, చెట్లు పంచడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఘన వ్యర్థాల యాజమాన్యం, ఓపెన్ డిఫికేషన్ మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ఈ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, మరి అదేవిధంగా గ్రీన్ గణేష్ క్యాంపెయిన్లో భాగంగా సుమారు ఈరోజు 2500 మట్టి విగ్రహాలతో పాటు వినాయక వ్రతకల్పం బుక్కు మరియు ఒక మొక్క ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా పంపుతారు. వార్తలు మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా లైవ్ లో వెబ్సైట్ ద్వారా చూడొచ్చు, www.tv11live.com. అలాగే మా టీవీ 11 ఛానల్ ని మొబైల్ ఫోన్ లో లైవ్ లో చూడొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి టీవీ 11 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈస్ హబీబ్, టేక్ కేర్.